రామచంద్రపురం పట్టణంలో సబ్ జైలు విధులు నిర్వహిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డి రాము మూడేళ్ల బాలుడిని కొట్టడంతో బాలుడు కన్నుపోయిందని బాలుడు తల్లి ఆరోపిస్తుంది. హెచ్పీ గ్యాస్ కంపెనీ ఎదురుగా ఒక అద్దె ఇంట్లో తన మూడేళ్ల బాలుడితో వాణి అనే ఆమె జీవిస్తుంది. ఒక ఇంట్లో అద్దెకుంటున్న రామచంద్రపురం సబ్ జైలు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డి రాము మూడేళ్ల బాలుడైన సిద్ధేశ్వర్ ను కొట్టడంతో కన్ను పోయిందని తల్లి వాణి ఆరోపిస్తుంది. వివరాల్లోకి వెళితే కానిస్టేబుల్ రాము ఇంటిలో వాణి అబ్బాయి, మూడేళ్ల సిద్ధేశ్వర్, ఇంకో 8 ఏళ్ల అబ్బాయి ఆడుకుంటుండగా కానిస్టేబుల్ రాముకి చిరాకు వచ్చి చాకు విసరడంతో కంటికి తగిలి గాయమైందని రామచంద్రపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు. కన్ను నుండి అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లింది ఆ తల్లి. వెంటనే విశాఖపట్నం తీసుకుని వెళ్లమని స్థానిక వైద్యులు సూచించారు. విశాఖపట్నం ఆసుపత్రిలో చూపిస్తే కంటిలో నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనిపించడం కష్టమేనని వైద్యులు చెప్పారు. బాలుడిని దెబ్బ ఎలా తగిలిందని ప్రశ్నించగా పై ఇంట్లో ఉన్న పోలీస్ అంకులే కొట్టాడని బాలుడు తెలిపాడు. దీంతో ఆ తల్లి న్యాయం కోసం రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. డిస్టర్బెన్స్గా అయ్యింది. చేతిలో బొప్పాసుకాయ చెప్తున్న చాకుని ఈ బాబు పిల్లల మీద విసిరాడు. పిల్లల మీద విసిరిన తోటి ఆ చాకు ధన సిద్ధేశ్వరి 3 సంవత్సరాలు కలిగిన బాబుకి కంటికి తగిలి కన్ను గాయమైంది. వెంటనే ఈ బాబు అరుపులకి కింద ఉన్న తల్లి వెంటనే పైకి వెళ్ళి బాబుని చూస్తే కన్నుకి గాయమైంది, కొద్దిగా రక్తం కూడా బాగుతుంది. వెంటనే వారు ఏం జరిగిందని ఆ బాబుని తండ్రి అడిగితే పోలీస్ అంకులు కొట్టారని వెంటనే బాబు చెప్పాడు. గాయం చిన్నదిగా కనబడింది తల్లికి. వెంటనే ఆమె రామచంద్రపురం హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ ఐ హాస్పిటల్లో టెస్ట్ చేయించారు. ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళమని కూడా చెప్పినట్టున్నారు. చిన్న గాయం అని చెప్పి దాని కూడా నిర్లక్ష్యం చేసి కొద్ది రోజుల తర్వాత గాయం తగ్గకపోయేసరికి వైజాగ్ అఖీరా కంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయింది. ట్రీట్మెంట్ కొంత అప్పటికే లేట్ అయింది. ఇన్ఫెక్షన్ లోపల కన్ను గుడ్డుకు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కన్ను చూపు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా పోతుందని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పిన దాని మీద ఆమె 4వ తారీఖున రామచంద్రపురం పోలీసు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసి ఇది బాగుంది. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నానండి. పని చేస్తుంటే బయట ఆడుకుంటున్నారు అనుకున్నాను పిల్లలతో. పైన జి రాము కానిస్టేబుల్గా రెంట్కు ఉంటారండి. ఆయన పైకి వెళ్ళారని పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారంట. ఆయన కొడితే కొనిపోయిందని బాబు చెప్పాడండి. కొన్ని మీద ఏదో తీసుకోవడం కొట్టాడంటే అప్పుడు వరకు పడిపోయాడని అనుకున్నాను. బాబు చెప్పే వరకు తెలియదండి. బాబు ఇస్తున్నారని 3 స్టేట్ అడుగుతుంటే అతను అప్పుడే నిద్రలో వేసినట్లు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయాను గదిమేడండి. గదింటే బాగుంది కిందకొచ్చేసాను. కిందకు వచ్చేసి కానీ ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి నైట్ అడిగాను బాబు పడిపోయేవా ఏమైందని. అడిగితే నన్ను ఇలా పైన పోలీసు అంతా కొట్టాడు, కంటి కూడా బాబు చెట్టు మీద కొట్టాడని చెప్పాడు. బాగుంది. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నానండి. పని చేస్తుంటే బయట ఆడుకుంటున్నారు అనుకున్నాను పిల్లలతో. పైన జి రాము కానిస్టేబుల్గా రెంట్కు ఉంటారండి. ఆయన పైకి వెళ్ళారని పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారంట. ఆయన కొడితే కొనిపోయిందని బాబు చెప్పాడండి. కొన్ని మీద ఏదో తీసుకోవడం కొట్టాడంటే అప్పటి వరకు పడిపోయాడని అనుకున్నాను. బాబు చెప్పే వరకు తెలియదండి. బాబు ఇస్తున్నారని 3 స్టేట్ అడుగుతుంటే అతను అప్పుడే నిద్రలో వేసినట్లు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయాను గదిమేడండి. గదింటే బాగుంది కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసి కానీ ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి నైట్ అడిగాను బాగుంది సరిపోయేవా ఏమైందని. అడిగితే నన్ను ఇలా పైన పోలీసు అంతా కొట్టాడు, కంటి కూడా చెట్టు మీద